హలో హాయ్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియోస్ పెట్టి, మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అట్లీస్ట్ వీక్లీ ఒక వ్లాగ్ అయినా పెడదాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయి లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి. సో అందుకని చెప్పి మీ అందరి కోసం లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. సో ఈరోజు అయితే నేను సండే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సండే మార్నింగ్ అయితే కిచెన్లో నేను వచ్చి టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫిష్ కర్రీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ మసాలాలో నేను ఏమేమి వేసాను అనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీన్లో మీరు చూస్తుంది ఏంటంటే రసం పౌడర్ అన్నమాట మా మమ్మీ చేస్తూ ఉన్నారు. సో ఒక పక్క మా మమ్మీ రసం చేస్తూ ఉన్నారు, ఇంకో పక్క నేను ఫిష్ కర్రీ కోసం అని చెప్పి మసాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఫిష్ కర్రీ మసాలాలో నేను ఏం వేసానంటే కొద్దిగా ధనియాలు, లవంగ, చెక్క, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి నేను ఫిష్ మసాలా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా మా మమ్మీ రసం పౌడర్ చూసారు కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశారో, అది కూడా ఈరోజు అయితే మట్టి పాత్రలో చేద్దామనుకుంటున్నాము. రసము చాలా టేస్టీగా ఉండేది, ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను మట్టి పాత్రలో. సో ఎప్పుడైనా మీరైనా కానీ ఫిష్ కర్రీ కానీ లేకపోతే ఏమైనా కర్రీస్ కొన్ని ఉంటాయి కదా, అవి మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ టొమాటోస్, చింతపండు, కొత్తిమీర, ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మెదిపేసి దాన్ని ఇంకా నీళ్లు, పసుపు ఇవన్నీ వేసి ఇంకా మరగపెడతారు. లాస్ట్లో దించేసే ముందు రసం పౌడర్ వేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న పేస్ట్ అది ఫిష్ కర్రీలో ఇందాక చెప్పాను కదా ఎండు కొబ్బరి అవన్నీ వేసామని చెప్పి, ఆ పేస్ట్ అది ఫిష్ కర్రీలోకి చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో కూడా మీకు ఫిష్ కర్రీ ఇందులో చూపిస్తాను. చాలా వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఫిష్ కర్రీ రెసిపీ. సో బట్ ఈ వీడియోలో హై లెవెల్లో మీకు చూపిస్తాను అన్నమాట ఎలా చేస్తాను అనేది. అండ్ రసం అయితే ఇక్కడ స్టవ్ మీద పెట్టేస్తూ ఉన్నారు. మమ్మీ ఆల్రెడీ మా ఇంటికి వచ్చి ఉన్నారు. సో ఇక్కడ నాకు కుకింగ్లో కూడా హెల్ప్ అవుతూ ఉంది కిచెన్లో. ఇద్దరం కలిసి చక్కగా చేసుకుంటూ ఉన్నాం వంట మొత్తము. ఇక్కడ మసాలా అయితే మా మమ్మీ రసం పౌడర్ అని చెప్పాను కదా అది గ్రైండ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఫిష్ తీసుకొచ్చారు. ఫిష్ నాకు తెలిసి 2 కేజీస్ తీసుకొచ్చినట్టున్నారు నా హస్బెండ్ చిన్న ఫిష్ అని చెప్పి. దానికి సగం పీసెస్ ఏమో కర్రీ చేద్దాం, కొన్ని ఏమో ఫ్రై చేద్దామని చెప్పి సపరేట్ చేసి పెట్టాము. ఇవి ప్లేట్లో ఉన్నాయేమో ఫ్రై చేయడానికి పక్కన పెడుతున్నాను. ఈ బౌల్లో ఉన్నాయి కర్రీ కోసం. సో కర్రీ కోసం మ్యారినేషన్కి నేను ఉప్పు, పసుపు అండ్ కారం వేసి మ్యారినేట్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంతమంది వేస్తారు కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, ఎందుకంటే ఫిష్ కర్రీ చేసేటప్పుడు మనము ఫిష్ని ప్యాన్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఎక్కువ కదపం అన్నమాట, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి కదా, అందుకని చెప్పి కదపం. కాబట్టి ఆ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మ్యారినేషన్లో కలుపుతామో అది మనకి పచ్చి వాసన అలాగే ఉంటుంది, అందుకని చెప్పి నేను మ్యారినేషన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపను. అండ్ ఈ మనం కర్రీ చేసేటప్పుడు మాత్రం ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి ఇప్పుడు మ్యారినేషన్ చేసి ఉన్నాయి కదా ఆ ముక్కలు వేసి కుక్ చేసుకుంటే అప్పుడు మనకి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఆ కర్రీకి సంబంధించి నేను మ్యారినేషన్ చేసి పెట్టేశాను. ఫ్రై మా మమ్మీ చేస్తానని చెప్పారు, నాకు అంత బాగా కుదరదు ఫ్రై, మా మమ్మీకి అయితే చాలా బాగా కుదురుతుందని చెప్పి ఇంకా ఫ్రై ఏమో మా మమ్మీకి చేయమని చెప్పాను. అండ్ ఇంకా ఇక్కడ బియ్యం అవన్నీ కడిగేసి అవన్నీ కూడా పనులు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఇలా కిచెన్లో పనులు చేసుకుంటే సరదా సరదాగా ఉంటుంది, ఎక్కువ పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. అండ్ ఇక్కడేమో రసం చెప్పాను కదా రసం పౌడర్ అది ప్రిపేర్ చేసి రసంలో వేసేస్తాము. అండ్ ఇక్కడ మా మమ్మీ చెప్పాను ఇది ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి మ్యారినేట్ చేస్తున్నారు. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, ఎందుకంటే డీప్ ఫ్రై కదా చేస్తుంది. సో బాగానే ఉంటుంది దీంట్లో పచ్చి వాసన అలా ఏముండదు, చాలా టేస్టీగా ఉండింది. మీరే చూస్తారు కదా కుక్ చేసిన తర్వాత కూడా మీకు కూడా తినాలనిపించే రకంగా ఉంటుంది ఫిష్ ఫ్రై, అంత బాగుందన్నమాట. సో ఈరోజు అయితే ఇంకా లంచ్ మెన్యూలో ఇవి ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, రసం అండ్ వైట్ రైస్ అన్నమాట ఇవి చేసుకుంటూ ఉన్నాము. మోస్ట్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లోనే చేసుకుంటాం కానీ బట్ ఈసారి బయట నుంచే తెప్పించుకున్నాము, అమ్మ వాళ్ళ ఇంటి నుంచే తీసుకొచ్చుకుంటూ ఉంటాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈసారి అయిపోతే ఇంకా టైం లేక బయట నుంచి తెప్పించేసుకున్నాము. బట్ ఐ సజెస్ట్ ఇంట్లో చేసుకున్నది యూజ్ చేస్తే మాత్రం ఆ టేస్ట్ చాలా
చాలా బాగా వస్తుంది బయట దానికన్నా కూడా. సో రసంలో కూడా రసం పౌడర్ లాంటిది చేశారు కదా మమ్మీ, అది కూడా వేసేసి ఇంకా స్ట్రెయిన్ చేసుకొని అప్పుడు మేము తాలింపు పెట్టుకుంటాం రసంని. ఇక్కడ మట్టి పాత్ర నుంచి తీసి వడగడుతున్నప్పుడు బాగా కింద పడిందనమాట, అవంతా క్లీన్ చేసేసి ఇంకా తాలింపు పెడుతున్నారు మమ్మీ. రసం ఎందుకు స్ట్రెయిన్ చేస్తామంటే దాంట్లో టమాటో ముక్కలు పెద్దగా అలా ఉంటాయి కదా, అవన్నీ రాకుండా ఉండటానికి స్ట్రెయిన్ చేసి తాలింపు వేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా తర్వాత ఇంకా నేను ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. ఒక వైట్ పాన్ పెట్టుకొని అల్లం అంటానంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత, నేను కొబ్బరి పేస్ట్ గురించి చెప్పాను కదా, ధనియాలు లవంగ చెక్క అండ్ కొబ్బరి ఆ పేస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసింది కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫిష్ మ్యారినేట్ చేసాం కదా, అది కూడా వేసుకొని చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది నేను చేస్తుంది ఫిష్ కర్రీ, సో అందుకని దీంట్లో చింతపండు పులుసు అయితే నేను వేయను. ఫిష్ పులుసులో అయితే చింతపండు పులుసు వేస్తాను. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. ఏదో వీడియోలో నేను ఇలా చేస్తే చింతపండు పులుసు వేయలేదేంటి అని అడిగారు. ఫిష్ కర్రీలో చింతపండు పులుసు వేయను, ఫిష్ పులుసులాగా సపరేట్ చేస్తాను, అందులో అయితేనే వేస్తాను. ఇంకా మా మమ్మీ పక్కన ఫిష్ ఫ్రై కూడా రెడీ చేసేస్తూ ఉన్నారనమాట. ఇంకా అన్నీ కుకింగ్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా చక్కగా డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసేసాను. చూసారు కదా మా మెన్యూ, లంచ్ మెనూ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది, కర్రీ కూడా సూపర్ అండ్ వేడిగా రైస్ అండ్ రసం మంచి ఘాటుగా చాలా బాగుండింది. ఇంకా లంచ్ కూడా చక్కగా చేసేసి హాయిగా ఒక 2 గంటల సేపు పడుకున్నాం అనమాట. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా నాకు కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఎప్పుడు అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు కొన్ని పెండింగ్ పనులు చేసుకోవడానికి టైం దొరకదు. ఇలా వీకెండ్స్ ఉన్నప్పుడు అలా సాయంత్రం అలా కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉన్నాను. నా బ్లౌజెస్ చాలా వరకు స్టిచ్ చేయించుకోవాల్సి ఉన్నాయి, అందుకని చెప్పి టైలర్ షాప్కి వెళ్ళి నా బ్లౌజెస్ అవన్నీ ఇచ్చానన్నమాట. స్టిచ్చింగ్కి ఇచ్చి ఇంకా అటునుంచి వస్తూ ఇంకా వెజిటబుల్స్ తీసుకుందాం అని చెప్పి వెజిటబుల్ షాప్ కూడా వెళ్ళి కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా మా బాబు కూడా ఇంట్లోనే పడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత స్నాక్స్, తనకి జిలేబీ అంటే ఇష్టం, సో అవి తీసుకొని వెళ్ళామన్నమాట. తను కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బయట సాయంత్రం చక్కగా ఇలా బయట కూర్చొని ఉంటే హాయిగా అనిపిస్తుంది, కొంతసేపు చెట్ల దగ్గర కూర్చుంటే. ఇంకా మమ్మీ నేను కూడా స్నాక్స్ తింటూ కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అలా కిందకి కూడా వెళ్ళి కొంతసేపు ఒక 10 to 15 minutes అయితే వాకింగ్ చేసి అండ్ ఇంటికి వచ్చి ఇంకా కొంతసేపు టీవీ చూస్తూ ఎంజాయ్ చేసాము.